జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టి వలన లాభాలా నష్టాలా? లాభాలైతే లాభాలేంటి, నష్టాలైతే నష్టాలేంటి అనేవి ఈరోజు తెలుసుకుందాం. జిఎస్టి తర్వాత నిత్యావసర ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరిగితే వేట్ రేట్లు పెరుగుతున్నాయి, తగ్గితే వేట్ రేట్లు తగ్గుతున్నాయో ఒకసారి చూద్దాం. నిత్యావసర ధరల వివరాలు. టూత్పేస్టులు జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధించారు, అంటే టూత్పేస్ట్ రేటు తగ్గినట్టే. సబ్బులు జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధించారు, అంటే సబ్బుల రేట్లు కూడా తగ్గినట్టే. తర్వాత హెయిర్ ఆయిల్స్, జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధించారు, అంటే హెయిర్ ఆయిల్స్ కూడా రేటు తగ్గినట్టే. వెన్న, జిఎస్టి ముందు 14.5% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 12% పన్ను విధించారు, అంటే వెన్న శాతం తగ్గింది. నెయ్యి, జిఎస్టి ముందు 5% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 12%, అంటే నెయ్యి రేటు పెరిగినట్టే. మనం రోజు టీ కాఫీల్లో వేసుకునే చక్కెర ధర, జిఎస్టి ముందు 10% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 5% పన్ను విధించారు, అంటే చక్కెర రేటు తగ్గినట్టే. ఇది మీ అందరికీ తీపి వార్త కదా. టీ కాఫీ పౌడర్లు, జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే టీ కాఫీ పౌడర్లు రేటు తగ్గినట్టే. బ్రాండెడ్ రైస్పై జిఎస్టి ముందు ట్యాక్స్ లేదు, జిఎస్టి తర్వాత 5% పెరిగిందనమాట. చాక్లెట్స్ బిస్కెట్స్, జిఎస్టి బిఫోర్ 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ రేటు తగ్గినట్టే. బర్త్డే కేక్స్, జిఎస్టి బిఫోర్ 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే కేకుల రేటు కూడా తగ్గినట్టే. ఐస్ క్రీమ్స్, జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే ఐస్ క్రీమ్స్ కూడా రేటు తగ్గినట్టే. ఇక మొబైల్ ఫోన్స్, జిఎస్టి ముందు 6% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 12% పన్ను విధిస్తున్నారు, అంటే మొబైల్ ఫోన్స్ రేటు పెరిగినట్టే. ఇక కంప్యూటర్లు ల్యాప్టాప్లు, జిఎస్టి ముందు 6% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే ల్యాప్టాప్లు కంప్యూటర్లు రేట్లు చాలా పెరుగుతున్నాయి. తర్వాత మనకి ఇష్టమైన కూల్ డ్రింక్స్, 1% ట్యాక్స్ పెరుగుతుంది. పిజ్జా బర్గర్లు 3% తగ్గుతుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్పై జిఎస్టి ముందు 10% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 12% పన్ను విధిస్తున్నారు, అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్పై రేటు పెరుగుతుందన్నమాట. ఇక ఫర్నిచర్, జిఎస్టి ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 12% పన్ను విధిస్తున్నారు, అంటే ఫర్నిచర్ రేటు తగ్గినట్టే. మనం కాళ్ళకు వేసుకునే చెప్పులు షూస్ ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1000 రూపాయల పైన జిఎస్టి ముందు 26.5% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 18% పన్ను విధిస్తున్నారు, అంటే తగ్గినట్టే. అదే 500 రూపాయల లోపు కొనుగోలు చేస్తే జిఎస్టి ముందు 5% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు 5% ట్యాక్స్ ఉంది, అంటే మార్పేమీ లేదన్నట్టే. ఇక రెడీమేడ్ దుస్తులపై పన్నుల వివరాలు. 1000 రూపాయల పైన కొనుగోలు చేస్తే జిఎస్టి ముందు 12% పన్ను విధించేవారు, జిఎస్టి తర్వాత 4.5% పన్ను విధిస్తున్నారు, అంటే తగ్గినట్టే. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల వివరాలు చూద్దాం. టీవీలు, జిఎస్టి ముందు 26% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 28% పన్ను విధిస్తున్నారు, అంటే టీవీ రేటు పెరిగినట్టే. ఇక మహిళలకు బాగా ఉపయోగపడే వాషింగ్ మిషన్లు, జిఎస్టి ముందు 26% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 28%, అంటే వాషింగ్ మిషన్ రేట్లు పెరుగుతున్నాయి. ఫ్రిడ్జులపై జిఎస్టి ముందు 26% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 28% పన్ను విధించారు, అంటే ఫ్రిడ్జ్ రేట్లు కూడా పెరిగినట్టే. మైక్రో ఓవెన్స్, జిఎస్టి ముందు 26% పన్ను విధిస్తే జిఎస్టి తర్వాత 28% పన్నులు విధిస్తున్నారు, అంటే మైక్రో ఓవెన్స్ కూడా రేట్స్ పెరిగినట్టే. ఇక వాహనాలపై ట్యాక్సులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బైక్స్పై జిఎస్టి ముందు 30% పన్నులు విధిస్తే జిఎస్టి తర్వాత 28% పన్నులు విధించారు, అంటే బైక్స్ ధరలు తగ్గుతున్నట్టే. చిన్న కార్లపై జిఎస్టి ముందు 30% పన్ను విధిస్తే
జిఎస్టీ తర్వాత 29% పన్ను విధిస్తున్నారు. అంటే చిన్న కార్ల రేటు తగ్గుతున్నట్టే. ఆ తర్వాత మీడియం కార్లు జిఎస్టీ ముందు 47% పన్ను విధిస్తే జిఎస్టీ తర్వాత 43% పన్ను విధిస్తున్నారు. అంటే మీడియం కార్లు కూడా రేటు తగ్గుతున్నట్టే. ఇక లగ్జరీ కార్ల విషయానికి వస్తే జిఎస్టీ ముందు 49% పన్ను విధిస్తే జిఎస్టీ తర్వాత 43% పన్ను విధిస్తున్నారు. అంటే లగ్జరీ కార్లు కూడా రేటు తగ్గుతున్నట్టే. తరువాత సిమెంట్ జిఎస్టీ ముందు 29% పన్ను విధిస్తే జిఎస్టీ తర్వాత 28% పన్ను విధిస్తున్నారు. అంటే సిమెంట్ ధరలు తగ్గుతున్నాయి. వీటితో బంగారం ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. బంగారంపై జిఎస్టీ ముందు 2% పన్ను విధిస్తే జిఎస్టీ తర్వాత 3% పన్ను విధిస్తున్నారు. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫన్నీ టీవీ PHA NNY.